గత వారం మార్కెట్స్ హయ్యర్ లెవెల్లో కన్సాలిడేట్ అవ్వటం చూసాం. కానీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గత వారం 24 నెలల్లో ఎప్పుడూ లేనట్టు అనమాట మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా గణనీయంగా అవుట్ పెర్ఫామ్ చేయడం చూసాం లార్జ్ క్యాప్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ సెన్సెక్స్ 0.8% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ మాత్రం 3.6% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4% పెరగటం చూసామన్నమాట. అంటే బ్రాడర్ మార్కెట్లో ఎంత హైటెండ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ స్టాక్స్లో అని చెప్పేసి అర్థమవుతోంది. అయితే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మేజర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే బెంచ్ మార్క్ ఇండిసెస్లో ఉంటాయో అవన్నీ కూడా బాగా రిచ్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఈ స్మాలర్ స్టాక్స్లోకి ఈ వాల్యుయేషన్ గ్యాప్ని ఫిల్ చేయడానికే హెవీ బయింగ్ వస్తుందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. పైగా రిజల్ట్స్ సీజను, రిజల్ట్ సీజన్లో ఆచితూచి మంచి రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ని అనమాట మేజర్ బయింగ్ ఇంట్రెస్ట్ అవ్వటం కూడా మనం చూస్తున్నాం స్టాక్స్లో. కాబట్టి క్లియర్లీ ఇన్వెస్టర్స్ కూడా అనమాట ఇది బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ఆఫ్టర్ నియర్లీ 2 ఇయర్స్ అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో యాక్షన్ వస్తుంది కాబట్టి విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్న మంచి స్టాక్స్ని బై చేయమని చెప్పేసి అని చెప్తున్నా. వీకెండ్కి వచ్చేసేపాటికి 3 స్టాక్స్ మేజర్ స్టాక్స్ రిజల్ట్స్ రావటం చూసాం. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ కూడా. రిలయన్స్ ఇండస్ట్రీస్ బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ చూపించింది అండ్ ఆల్ బిజినెసెస్ బాగా గ్రో అయినాయి. అయితే పెట్రోకెమ్ బిజినెస్ కొంచెం స్లోవర్గా గ్రో అవటం చూసాం గ్లోబల్ కండిషన్స్ వలన. మార్కెట్ పాజిటివ్గానే తీసుకుని స్టాక్ ఎట్ కరెంట్ హయ్యర్ లెవెల్స్లో కూడా స్టెబిలైజ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. వేరే టీసీఎస్ ఆన్ రెవెన్యూ సైడ్ డిసప్పాయింట్ చేసింది, మార్జిన్స్ హయ్యర్గా ఉన్నా కూడా కాబట్టి స్లైట్లీ వీకర్ సైడ్ ఓపెన్ కావచ్చు సోమవారం నాడు. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది అండ్ ఆల్ ఫ్రంట్స్లో హెచ్సిఎల్ గణనీయంగా ఇంప్రూవ్మెంట్ చూపించింది. మోరోవర్ అటు గూగుల్తో టైఅప్, మైక్రోసాఫ్ట్తో టైఅప్, ఈవెన్ హెచ్సిఏ అమెజాన్ తోటి టైఅప్ చేసుకుంటా వాళ్ళ వెబ్ సర్వీసెస్కి అనమాట ఏదైతే కనుక లాంచ్ ప్యాడ్ అయిందో ఈ కంపెనీ కరెంట్ లెవెల్స్లో అనమాట అట్రాక్టివ్ బై అవుతుంది. ఈ లెవెల్స్ దగ్గర నుంచి కూడా స్టాక్ ఈజీగా అనదర్ 400 to 500 రూపీస్ కేవలం 3 నుంచి 6 నెలల్లో కూడా జంప్ రావచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓవరాల్గా మార్కెట్స్లో మాత్రం ఇప్పుడు యాక్షన్ అంతా కూడా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో షిఫ్ట్ అయింది కాబట్టి ఫాలో అప్ బయింగ్ లేకపోతే హయ్యర్ లెవెల్స్లో ఇండిసెస్ కన్సాలిడేట్ అవుతాయి కానీ మేజర్ మూవ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే బెంచ్ మార్క్ ఇండిసెస్లో ఉండే స్టాక్స్ అన్నీ కూడా రేంజ్ బౌండ్ ఉంటాయి నెక్స్ట్ బడ్జెట్ వచ్చే వరకు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బడ్జెట్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ హోప్ ర్యాలీ ఏదైతే ఉందో అనమాట ఈ హోప్ ర్యాలీ బడ్జెట్ వరకు కూడా కంటిన్యూ కావచ్చు అన్లెస్ అండ్ అంటిల్ గ్లోబల్లీ ఏమన్నా కొత్త సినారియో మిడిల్ ఈస్ట్లో కానీ అట్లా డెవలప్ అయితే తప్పితే. మనం చూసాం చైనీస్ ఎకానమీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవటం అనమాట లాస్ట్ నెంబర్స్ ఏ అయితే వచ్చినాయి దాన్ని బట్టి చూస్తే. ప్లస్ యూఎస్ చైనా ట్రేడ్ వార్ కూడా టెంపరీ ట్రూస్ అయిపోయింది కాబట్టి మేజర్ గ్లోబల్ సెట్ బ్యాక్స్ కూడా ఏమీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. కాబట్టి ఎవ్రీ డిప్లో బయింగ్ మార్కెటే కానీ సెల్లింగ్ మార్కెట్ కాదు ఇది అని చెప్పేసి అని సజెస్ట్ చేస్తాను. ఇటు సపోర్ట్స్కి వస్తే కనుక ఇటు బీఎస్సి సెన్సెక్స్కి వచ్చేసేపాటికి సపోర్ట్ 41,600 దగ్గర ఉంటుంది ఆన్ డౌన్ సైడ్. అదేవిధంగా అది కూడా బ్రీచ్ అయితే 41,250 దగ్గర ఉంటుంది. ఇటు నిఫ్టీకి వచ్చేస్తే కూడా ఎవ్రీ 100 పాయింట్స్ అనమాట లోవర్ సైడ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఎమర్జ్ అవుతుందని చెప్పేసి అని సజెస్ట్ చేస్తున్నాం. ఓవరాల్గా డెరివేటివ్స్లో కూడా సెగ్మెంట్లో చూస్తే కనుక సెలెక్ట్ స్టాక్స్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఎస్పెషల్లీ ఫార్మా స్టాక్స్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అండ్ సన్ ఫార్మాలో. అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీ కూడా ఆన్ అప్ సైడ్ అనమాట చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. మారుతి అండ్ వోల్టాస్ కూడా బాగా పెర్ఫామ్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. కాబట్టి ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ తీసుకోవచ్చు అండ్ కొత్త రూల్ ఏదైతే కనుక సేబీ ప్రపోజ్ చేస్తుందో అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎఫ్ఎండ్ఓలో స్పెక్యులేటివ్ యాక్టివిటీ జంప్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆ రూల్ ఏంటంటే స్పాన్ మార్జిన్ ఏదైతే ఇప్పుడు ఉందో అది అనమాట కన్సాలిడేట్ చేసి ఎస్పెషల్లీ ఆప్షన్ ఫ్రంట్లో ఇది మేజర్ చేంజ్ కావచ్చు అనమాట. ఎందుకంటే ఆప్షన్లో ఇప్పుడు సపోజ్ ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ అడాప్ట్ చేసినప్పుడు డ్యూయల్ మార్జిన్ పడనమాట కేవలం ఒక ఆప్షన్కి కూడా 80,000 వరకు నిఫ్టీ ఆప్షన్కి 80,000 వరకు మార్జిన్ పడచ్చు. అది దాదాపు 25%కి తగ్గిపోయే పాసిబిలిటీ ఉంది సేబీ కొత్త రూల్ అప్లై చేస్తే అండ్ డెరివేటివ్స్లో యాక్షన్ కూడా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎప్పుడు అప్లై చేస్తారనేది ఇమీడియట్గా అయితే కనుక ఇండికేషన్ ఇవ్వలేదు సేబీ. ఓవరాల్గానమాట సెక్టార్ వైజ్ చూస్తే కనుక ఫార్మా సెక్టర్ యాజ్ ఎ డిఫెన్సివ్ బెట్ అనే కాకుండా కూడా రిజల్ట్స్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి కంపెనీస్ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సాఫ్ట్వేర్లో మాత్రం రిజల్ట్స్ మనం చూసామన్నమాట ఇన్ఫోసిస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చింది, టీసీఎస్ డిసప్పాయింట్ చేసింది, విప్రో కూడా డిసప్పాయింట్ చేసింది, బట్ హెచ్సిఎల్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఇచ్చింది. ఆటోమొబైల్ సెక్టార్లో సబ్జ్యూడ్గానే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మోరోవర్ ఆటో యాన్సిలరీస్లో మాత్రం హైటెండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చూసాం చిన్న స్టాక్స్ లైక్ ఒమాక్స్ అలాంటివి కూడా హ్యూజ్ వాల్యూమ్స్ నాచప్ చేసినాయి అనమాట.
గత 2 వారాల్లో. కాబట్టి ఆటో యాన్సిలరీ స్పేస్లో ఫ్రెష్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, కాబట్టి అందులో స్టాక్ పికింగ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా సజెస్ట్ చేస్తున్నాం. ఇది స్మాల్ క్యాప్ సీజన్ కాబట్టి 2 స్మాల్ క్యాప్ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాం అన్నమాట ఈ వారం కూడా. అందులో ఫస్ట్ స్టాక్ కొతారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. ఈ కంపెనీని అనమాట చెన్నై బేస్డ్, ఇది తమిళనాడు బేస్డ్ కంపెనీ. 2 షుగర్ మిల్స్ ఉన్నాయి వీళ్ళకి, ప్లస్ వన్ ఆఫ్ ది బెటర్ ఆపరేటింగ్ మార్జిన్స్ ఉన్నది. మోర్ దాన్ 10% ఆపరేటింగ్ మార్జిన్స్ ఉన్న షుగర్ మిల్స్లో ఒకటి అనమాట ఇది. మోరోవర్ వీళ్ళు కాంపోస్ట్ కూడా అనమాట మార్కెట్ చేస్తారు. ఏదైతే వీళ్ళు డిస్టిలరీ దగ్గర నుంచి పైల్ మడ్ వస్తుందో దాని నుంచి తయారు చేసి, మోరోవర్ వీళ్ళు కోజనరేషన్ ప్లాంట్ ఉండి పవర్ కూడా ప్రొడ్యూస్ చేస్తారనమాట. ట్రైలింగ్ 12 మంత్స్ చూస్తే కనుక దాదాపు 658% ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట నెట్ ప్రాఫిట్లో. అండ్ జస్ట్ అరౌండ్ 13 రూపీస్ ట్రేడ్ అవుతుంది, 10 రూపీస్ పెయిడ్ అప్ షేరు, బుక్ వాల్యూ కూడా 20 రూపాయల దాకా ఉంది. కాబట్టి స్టాక్ ఎక్కడి నుంచి ఈజీగా డబుల్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది ఈ స్మాల్ క్యాప్ మొమెంటం కంటిన్యూ అయితే. కాబట్టి బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. సెకండ్ స్టాక్ బీఎస్ఎల్ లిమిటెడ్ అనమాట, టెక్స్టైల్ కంపెనీ, రాజస్థాన్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ కంపెనీ అనమాట. రైట్ ఫ్రమ్ సింథటిక్ యాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫినిష్డ్ షూటింగ్స్ వరకు కూడా ఉన్నదన్నమాట. కంపెనీ ఆఫ్టర్ వర్స్ట్ టైమ్స్ ఏదైతే చూసిందో 2017-18లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ లాస్ట్ 12 మంత్స్లో కూడా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ క్వార్టర్లో అయితే 358% జంప్ కూడా చూసామన్నమాట నెట్ ప్రాఫిట్లో. అండ్ వాల్యూమ్స్ కూడా జంప్ వస్తుంది. గత వారం చూసామన్నమాట ఎప్పుడు 5,000-10,000 ట్రేడ్ అయ్యే స్టాక్ కూడా అనమాట, ఇప్పుడు 50,000-70,000 వాల్యూమ్ కూడా రావటం మనం చూస్తున్నాం. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ బీఎస్ఎల్ లిమిటెడ్ అంటాను. కరెంట్ లెవెల్స్ ఏదైతే 33-34 దగ్గర ట్రేడ్ అవుతుందో ఇక్కడ నుంచి స్టాక్ డెఫినెట్లీ 50-60 రూపీస్ మధ్యలోకి మూవ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బీఎస్ఎల్ లిమిటెడ్ కొనమంటున్నాను. ఈ 2 స్మాల్ క్యాప్ స్టాక్స్ కొతారి షుగర్స్ అండ్ కెమికల్స్ అండ్ బీఎస్ఎల్ లిమిటెడ్ ఈ వారానికి రికమెండ్ చేస్తున్నాను. ఇన్ లార్జ్ క్యాప్ మాత్రం డెఫినెట్లీ హెచ్సిఎల్ టెక్ని ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తాను.